కష్టము ఎందుకనంటే ఆపరేషన్ తర్వాత ఫస్ట్ పోస్ట్ ఆప్ డే రోజు బ్లడ్ సెల్స్ కౌంట్స్ అవన్నీ కూడా కొంచెం ఎలివేటెడ్గా ఉన్నాయి ఈ పరిస్థితులలో పేషెంట్ ఇంకా కొద్ది రోజులు ఐసీయూలోనే మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వీరికి మినిమం ఇంకా 3 to 4 days ఇంకా ఎమర్జెన్సీ వార్డులోనే అబ్జర్వేషన్లో ఉండాలని డాక్టర్ ప్రసాద్ బాబు గారు క్రిటికల్ కేర్ టీమ్ అండ్ సర్జికల్ టీమ్ అందరూ కూడా డిసైడ్ చేయడం జరిగింది డాక్టర్ ప్రసాద్ బాబు గారు మీకు పేషెంట్ కండిషన్ని డీటెయిల్గా వివరిస్తారు ప్రసాద్ బాబు సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ నిన్న ఆల్రెడీ మీడియా మిత్రులందరికీ ప్రభాకర్ రెడ్డి గారి హెల్త్ గురించి జరిగిన సర్జరీ గురించి ఆల్రెడీ మీకు వివరించడం జరిగింది నిన్న సర్జరీ తర్వాత మనం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మేనేజ్ చేస్తూ ఉన్నాము ప్రస్తుతానికి ఆయన కండిషన్ స్టేబుల్గా ఉంది కాకపోతే ఒక పేగును రిమూవ్ చేసి దాన్ని జాయింట్ అతికేసాము సో దీనికి సంబంధించి ఇంకా ఒక 2-3 డేస్ హీలింగ్ ప్రాసెస్ అవన్నీ ఉంటాయి లోపల కొంచెం కంటామినేషన్ అవి ఉండిన దానివల్ల కొంచెం బవల్ ఇంటెస్టైన్ రికవరీకి కూడా కొంచెం టైం పడుతుంది ఇంకొక 2-3 రోజుల తర్వాత కానీ మనకు క్లియర్ పిక్చర్గా అంటే ఇంటెస్టైన్ మూమెంట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది సో ఇప్పుడు ఉన్న పరిస్థితులు అంటే అన్ని వైటల్ పారామీటర్స్ అన్నీ స్టేబుల్గా ఉన్నాయి తను ఐసీయూలో రికవర్ అవుతూ ఉన్నారు బ్లడ్ పారామీటర్స్ అట్లా కొన్ని బ్లడ్ కౌంట్స్ మినిమల్ ఎనివేషన్స్ ఉన్నాయి కొంచెము అదర్వైజ్ యూరిన్ అవుట్పుట్ అన్నీ బాగానే ఉన్నాయి తను కాన్షియస్గా ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు తనకి స్పృహలోకి వచ్చారు తనకి ఏం జరిగింది అవి తనకి ఎక్స్ప్లెయిన్ చేశాము తను వాటిని అర్థం చేసుకున్నారు తనకు కూడా రికవరీ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము తను ఫిజియోథెరపీ అవన్నీ చేస్తూ ఉన్నారు అన్నదా రాబోయే 2-3 డేస్లో స్లోగా ఆయన రికవరీ ఎలా ఉంటుందనే దాన్ని బట్టి మేము డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం ప్రస్తుతానికైతే తన కండిషన్ స్టేబుల్గా ఉంది బట్ హీఈ్ అండర్ అబ్జర్వేషన్ ఈజ్ బీయింగ్ మానిటర్డ్ ఇన్ ద క్రిటికల్ కేర్ అక్కడే యాంటీబయాటిక్స్ సపోర్టింగ్ మెడికేషన్స్ అవన్నీ ఇస్తూ ఉన్నాం పీరియాడికల్గా ఆయన్ని ఎవాల్యుయేట్ చేస్తూ ఉన్నాం క్రిటికల్ కేర్లో అయితే 3 to 4 డేస్ అనుకుంటున్నాము నెక్స్ట్ ఒక 1 week to 10 days అనేది పీరియడ్ అండి ఈ ఇటువంటి సర్జరీస్లో రికవరీ పీరియడ్ అన్నీ మంచిగా ఉంటే 7 to 10 డేస్ ఆఫ్ హాస్పిటల్ స్టేని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం సో అంటే నిన్న రిసెక్ట్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు మనం బవల్ లూప్స్ తీసేసిన తర్వాత బవల్ వాష్ అన్ని ఇచ్చినా కూడా కంటామినేషన్ అనేది ఉంటుంది ఆ కంటామినేషన్ ఉందా ఇన్ఫెక్షన్ రేట్ ఎలా ఉంటుంది అనే దానికి మనం బ్లడ్ కౌంట్స్ని చూసి చెప్పడానికి వీలవుతుంది సో ఆ బ్లడ్ కౌంట్స్ కూడా కొంచెం ఎలివేటెడ్గా ఉన్నాయి సో ఇన్ఫెక్షన్ తాలూకు సిమ్టమ్స్ ఉన్నాయి బట్ అది ఏ లెవెల్ వరకు ఉంటుందని మనం ఎవ్రీడే మానిటర్ చేస్తుండాలి ఎవ్రీడే ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము సో అందుకనే ఇంకా 3 to 4 డేస్ ఐసీయూలోనే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాము ఎంటైర్ రికవరీ ప్రాసెస్ అంటే హాస్పిటల్లో మెయిన్ ఐసీయూ అవర్ ప్లాన్ ఈజ్ ద డే 1 నుంచి 4 to 5 డేస్ వరకు ఇంటెన్సివ్ కేర్లో ఉంచుతాము తర్వాత పేషెంట్కి ఉన్నటువంటి మల్టిపుల్ డ్రెయిన్ లైన్స్ పోలీస్ క్యాథెటర్ తర్వాత ఇన్ఫెక్షన్ తాలూకు ఏం లేదు సిమ్టమ్స్ అనేది బ్లడ్ కౌంట్స్ వాటి అన్నింటిలో నార్మలైజ్ అయిపోయి హిమోగ్లోబిన్ మెయింటైన్ అవుతూ బీపీ షుగర్ అన్నీ సరిగా మెయింటైన్ అవుతే 5 డేస్ తర్వాత వారిని సింగిల్ రూమ్లోకి షిఫ్ట్ చేస్తారు రూమ్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత అట్లీస్ట్ మినిమం ఒక 3 to 4 డేస్ రూమ్లో అబ్జర్వేషన్ ఉంటారు సో 1 week to 10 డేస్ ఇలాంటి మేజర్ ఆపరేషన్స్కి హాస్పిటలైజేషన్ ఉంటుంది తర్వాత వారిని పంపించిన తర్వాత మళ్ళీ రివ్యూ ఆఫ్టర్ వీక్ అంటే 15 డేస్ తర్వాత సూచర్ రిమూవల్ అవన్నీ చేస్తాము సో దాని తర్వాత కండిషన్ అంటే ఆయన యాక్టివిటీని బట్టి అంటే పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది బికాజ్ ఈజ్ 59 ఇయర్స్ ఓల్డ్ ఏజ్ తాలూకు తర్వాత కత్తి పోటు అంటే సింగిల్ ఇంజురీ లాగా ఉంటుంది కానీ మనం రిసెక్షన్ చేసినటువంటి పార్ట్ పెద్దది 15-20 సెంటీమీటర్స్ మనం బవల్ లూప్ని తీసిన తర్వాత జాయింట్ చేసిన ఏరియా లీకేజ్ లేకుండా ఉండి అబ్డామిన్ బాగా ఉండాలి ఇన్సైడ్ ఏమి ఇన్ఫెక్షన్ లేకుండా ఉండాలి ఇంటెస్టైన్స్ లోపల మొబిలిటీ స్టార్ట్ కావాలి సో మూమెంట్ స్టార్ట్ అయిపోతే ఫ్లాటస్ పాస్ చేయడం అదన్నీ ఉంటే పేషెంటు బెటర్ రికవరీగా చెప్పవచ్చు సో అందుకనే ఈరోజే ఇంకా బెటర్ అయిపోయినట్టు చెప్పడానికి లేదు
డెఫినెట్గా ఈజ్ అ మేజర్ ఆపరేషను. పార్ట్ ఆఫ్ ది ఇంటెస్టైన్ తీసేయడము, అనెస్టమోజ్ చేయడం అనేది ఇస్ అ బిగ్ సర్జరీ. సో 4 to 5 డేస్ తర్వాతనే మనం ఆయన ఒక 50% వరకు బెటర్ రిస్క్ నుంచి బయటకు వచ్చినా చెప్పగలుగుతాం. సో అప్పటి వరకు మీకు ఎవ్రీడే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. వారికి ఉన్నటువంటి అబ్డామిన్లో ఇంజురీ తాలూకు ఫ్లూయిడ్స్ రావడానికి, బయటికి రావడానికి ఉన్నటువంటి డ్రైన్స్ కూడా చెక్ చేయడం జరిగింది. డ్రైన్స్ 20 ml వరకు కలెక్షన్ కూడా ఉంది డ్రైన్స్లో. బీపీ మెయింటైన్ అవుతుంది. వారి ఆరోగ్యము ఇప్పుడే నిలకడగా ఉందని చెప్పడానికి కష్టము. ఎందుకనంటే ఆపరేషన్ తర్వాత ఫస్ట్ పోస్ట్ ఆప్ డే రోజు బ్లడ్ సెల్స్ కౌంట్స్ అవన్నీ కూడా కొంచెం ఎలివేటెడ్గా ఉన్నాయి. ఈ పరిస్థితులలో పేషెంటు ఇంకా కొద్ది రోజులు ఐసీయూలోనే మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీరికి మినిమం ఇంకా 3 to 4 డేస్ ఇంకా ఎమర్జెన్సీ వార్డులోనే అబ్జర్వేషన్లో ఉండాలని డాక్టర్ ప్రసాద్ బాబు గారు, క్రిటికల్ కేర్ టీమ్ అండ్ సర్జికల్ టీమ్ అందరూ కూడా డిసైడ్ చేయడం జరిగింది. డాక్టర్ ప్రసాద్ బాబు గారు మీకు పేషెంట్ కండిషన్ని డీటెయిల్గా వివరిస్తారు. ప్రసాద్ బాబు, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. నిన్న ఆల్రెడీ మీడియా మిత్రులందరికీ ప్రభాకర్ రెడ్డి గారి హెల్త్ గురించి, జరిగిన సర్జరీ గురించి ఆల్రెడీ మీకు వివరించడం జరిగింది. నిన్న సర్జరీ తర్వాత మనం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మేనేజ్ చేస్తూ ఉన్నాము. ప్రస్తుతానికి ఆయన కండిషన్ స్టేబుల్గా ఉంది. కాకపోతే ఒక పేగును రిమూవ్ చేసి దాన్ని జాయింట్ అతికేసాము. సో దీనికి సంబంధించి ఇంకా ఒక 2-3 డేస్ హీలింగ్ ప్రాసెస్ అవన్నీ ఉంటాయి. లోపల కొంచెం కంటామినేషన్ అవి ఉండిన దానివల్ల కొంచెం బవల్ ఇంటెస్టైన్ రికవరీకి కూడా కొంచెం టైం పడుతుంది. ఇంకొక 2-3 రోజుల తర్వాత కానీ మనకు క్లియర్ పిక్చర్గా అంటే ఇంటెస్టైన్ మూమెంట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితులు అంటే అన్ని వైటల్ పారామీటర్స్ అన్నీ స్టేబుల్గా ఉన్నాయి. తను ఐసీయూలో రికవర్ అవుతూ ఉన్నారు. బ్లడ్ పారామీటర్స్ అంట్లా కొన్ని బ్లడ్ కౌంట్స్ మినిమల్ ఎనివేషన్స్ ఉన్నాయి కొంచెము. అదర్వైజ్ యూరిన్ అవుట్పుట్ అన్నీ బాగానే ఉన్నాయి. తను కాన్షియస్గా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. తనకి స్పృహలోకి వచ్చారు. తనకి ఏం జరిగింది అవి తనకి ఎక్స్ప్లెయిన్ చేశాము. తన వాటిని అర్థం చేసుకున్నారు. తనకు కూడా రికవరీ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము. తను ఫిజియోథెరపీ అవన్నీ చేస్తూ ఉన్నారు. అన్నదా రాబోయే 2-3 డేస్లో స్లోగా ఆయన రికవరీ ఎలా ఉంటుందనే దాన్ని బట్టి మేము డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. ప్రస్తుతానికైతే తన కండిషన్ స్టేబుల్గా ఉంది. బట్ హీఈ్ అండర్ అబ్జర్వేషన్, ఈజ్ బీయింగ్ మానిటర్డ్ ఇన్ ద క్రిటికల్ కేర్. అక్కడే యాంటీబయాటిక్స్, సపోర్టింగ్ మెడికేషన్స్ అవన్నీ ఇస్తూ ఉన్నాం. పీరియాడికల్గా ఆయన్ని ఎవాల్యుయేట్ చేస్తూ ఉన్నాం. క్రిటికల్ కేర్లో అయితే 3 to 4 డేస్ అనుకుంటున్నాము. నెక్స్ట్ ఒక 1 week to 10 డేస్ అనేది పీరియడ్ అండి ఈ ఇటువంటి సర్జరీస్లో రికవరీ పీరియడ్ అన్నీ మంచిగా ఉంటే 7 to 10 డేస్ ఆఫ్ హాస్పిటల్ స్టేని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. సో అంటే నిన్న రిసెక్ట్ చేసిన తర్వాత, అంటే ఇప్పుడు మనం బవల్ లూప్స్ తీసేసిన తర్వాత బవల్ వాష్ అన్ని ఇచ్చినా కూడా కంటామినేషన్ అనేది ఉంటుంది. ఆ కంటామినేషన్ ఉందా, ఇన్ఫెక్షన్ రేట్ ఎలా ఉంటుంది అనే దానికి మనం బ్లడ్ కౌంట్స్ని చూసి చెప్పడానికి వీలవుతుంది. సో ఆ బ్లడ్ కౌంట్స్ కూడా కొంచెం ఎలివేటెడ్గా ఉన్నాయి. సో ఇన్ఫెక్షన్ తాలూకు సిమ్టమ్స్ ఉన్నాయి. బట్ అది ఏ లెవెల్ వరకు ఉంటుందని మనం ఎవ్రీడే మానిటర్ చేస్తుండాలి. ఎవ్రీడే ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము. సో అందుకనే ఇంకా 3 to 4 డేస్ ఐసీయూలోనే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాము. ఎంటైర్ రికవరీ ప్రాసెస్ అన్నట్టుగా అంటే హాస్పిటల్లో మెయిన్ ఐసీయూ అవర్ ప్లాన్ ఈజ్ ద డే 1 నుంచి 4 to 5 డేస్ వరకు ఇంటెన్సివ్ కేర్లో ఉంచుతాము. తర్వాత పేషెంట్కి ఉన్నటువంటి మల్టిపుల్ డ్రెయిన్ లైన్స్, పోలీస్ క్యాథెటర్, తర్వాత ఇన్ఫెక్షన్ తాలూకు ఏం లేదు సిమ్టమ్స్ అనేది, బ్లడ్ కౌంట్స్ వాటి అన్నింటిలో నార్మలైజ్ అయిపోయి హిమోగ్లోబిన్ మెయింటైన్ అవుతూ బీపీ షుగర్ అన్నీ సరిగా మెయింటైన్ అవుతే 5 డేస్ తర్వాత వారిని సింగిల్ రూమ్లోకి షిఫ్ట్ చేస్తారు. రూమ్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత అట్లీస్ట్ మినిమం ఒక 3 to 4 డేస్ రూమ్లో అబ్జర్వేషన్ ఉంటారు. సో 1 week to 10 డేస్ ఇలాంటి మేజర్ ఆపరేషన్స్కి హాస్పిటలైజేషన్ ఉంటుంది. తర్వాత వారిని పంపించిన తర్వాత మళ్ళీ రివ్యూ ఆఫ్టర్ వీక్, అంటే 15 డేస్ తర్వాత సూచర్ రిమూవల్ అవన్నీ చేస్తాము. సో దాని తర్వాత
కండిషన్ అంటే ఆయన యాక్టివిటీని బట్టి అంటే పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది బికాజ్ ఈజ్ అ 59 ఇయర్స్ ఓల్డ్ ఏజ్ తాలూకు తర్వాత కత్తిపోటు అంటే సింగిల్ ఇంజురీ లాగా ఉంటుంది కానీ మనం రిసెక్షన్ చేసినటువంటి పార్ట్ పెద్దది 15 20 సెంటీమీటర్స్ మనం బవల్ లూప్ని తీసిన తర్వాత జాయింట్ చేసిన ఏరియా లీకేజ్ లేకుండా ఉండి అబ్డామిన్ బాగా ఉండాలి ఇన్సైడ్ ఏమి ఇన్ఫెక్షన్ లేకుండా ఉండాలి ఇంటెస్టైన్స్ లోపల మొబిలిటీ స్టార్ట్ కావాలి సో మూమెంట్ స్టార్ట్ అయిపోతే ఫ్లాటస్ పాస్ చేయడం అదన్నీ ఉంటే పేషెంట్ బెటర్ రికవరీగా చెప్పొచ్చు సో అందుకనే ఈ రోజే ఇంకా బెటర్ అయిపోయినట్టని చెప్పడానికి లేదు డెఫినెట్గా ఇస్ అ మేజర్ ఆపరేషను పార్ట్ ఆఫ్ ది ఇంటెస్టైన్ తీసేయడము అనెస్టమోజ్ చేయడం అనేది ఇస్ అ బిగ్ సర్జరీ సో 4 to 5 డేస్ తర్వాతనే మనం ఆయన ఒక 50% వరకు బెటర్ రిస్క్ నుంచి బయటకు వచ్చినా చెప్పగలుగుతాం సో అప్పటి వరకు మీకు ఎవ్రీడే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది వారికి ఉన్నటువంటి అబ్డామిన్లో ఇంజురీ తాలూకు ఫ్లూయిడ్స్ రావడానికి బయటికి రావడానికి ఉన్నటువంటి డ్రైన్స్ కూడా చెక్ చేయడం జరిగింది డ్రైన్స్ 20 ml వరకు కలెక్షన్ కూడా ఉంది డ్రైన్స్లో బీపీ మెయింటైన్ అవుతుంది వారి ఆరోగ్యము ఇప్పుడే నిలకడగా ఉందని చెప్పడానికి కష్టము ఎందుకనంటే ఆపరేషన్ తర్వాత ఫస్ట్ పోస్ట్ ఆప్ డే రోజు బ్లడ్ సెల్స్ కౌంట్స్ అవన్నీ కూడా కొంచెం ఎలివేటెడ్గా ఉన్నాయి ఈ పరిస్థితులలో పేషెంటు ఇంకా కొద్ది రోజులు ఐసీయూలోనే మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వీరికి మినిమం ఇంకా 3 to 4 డేస్ ఇంకా ఎమర్జెన్సీ వార్డులోనే అబ్జర్వేషన్లో ఉండాలని డాక్టర్ ప్రసాద్ బాబు గారు క్రిటికల్ కేర్ టీమ్ అండ్ సర్జికల్ టీమ్ అందరూ కూడా డిసైడ్ చేయడం జరిగింది డాక్టర్ ప్రసాద్ బాబు గారు మీకు పేషెంట్ కండిషన్ని డీటెయిల్గా వివరిస్తారు ప్రసాద్ బాబు సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ నిన్న ఆల్రెడీ మీడియా మిత్రులందరికీ ప్రభాకర్ రెడ్డి గారి హెల్త్ గురించి జరిగిన సర్జరీ గురించి ఆల్రెడీ మీకు వివరించడం జరిగింది నిన్న సర్జరీ తర్వాత మనం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మేనేజ్ చేస్తూ ఉన్నాము ప్రస్తుతానికి ఆయన కండిషన్ స్టేబుల్గా ఉంది కాకపోతే ఒక పేగును రిమూవ్ చేసి దాన్ని జాయింట్ అతికేసాము సో దీనికి సంబంధించి ఇంకా ఒక 2-3 డేస్ హీలింగ్ ప్రాసెస్ అవన్నీ ఉంటాయి లోపల కొంచెం కంటామినేషన్ అవి ఉండిన దానివల్ల కొంచెం బవల్ ఇంటెస్టైన్ రికవరీకి కూడా కొంచెం టైం పడుతుంది ఇంకొక 2-3 రోజుల తర్వాత కానీ మనకు క్లియర్ పిక్చర్గా అంటే ఇంటెస్టైన్ మూమెంట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది సో ఇప్పుడు ఉన్న పరిస్థితులు అంటే అన్ని వైటల్ పారామీటర్స్ అన్నీ స్టేబుల్గా ఉన్నాయి తను ఐసీయూలో రికవర్ అవుతూ ఉన్నారు బ్లడ్ పారామీటర్స్ అట్లా కొన్ని బ్లడ్ కౌంట్స్ మినిమల్ ఎనివేషన్స్ ఉన్నాయి కొంచెము అదర్వైజ్ యూరిన్ అవుట్పుట్ అన్నీ బాగానే ఉన్నాయి తను కాన్షియస్గా ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు తనకి స్పృహలోకి వచ్చారు తనకి ఏం జరిగింది అవి తనకు ఎక్స్ప్లెయిన్ చేశాము తను వాటిని అర్థం చేసుకున్నారు తనకు కూడా రికవరీ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము తను ఫిజియోథెరపీ అవన్నీ చేస్తూ ఉన్నారు అన్నదా రాబోయే 2-3 డేస్లో స్లోగా ఆయన రికవరీ ఎలా ఉంటుందనే దాన్ని బట్టి మేము డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం ప్రస్తుతానికైతే తన కండిషన్ స్టేబుల్గా ఉంది బట్ హీఈస్ అండర్ అబ్జర్వేషన్ హీఈస్ బీయింగ్ మానిటర్డ్ ఇన్ ద క్రిటికల్ కేర్ అక్కడే యాంటీబయాటిక్స్ సపోర్టింగ్ మెడికేషన్స్ అవన్నీ ఇస్తూ ఉన్నాం పీరియాడికల్గా ఆయన్ని ఎవాల్యుయేట్ చేస్తూ ఉన్నాం క్రిటికల్ కేర్లో అయితే 3 to 4 డేస్ అనుకుంటున్నాము నెక్స్ట్ ఒక 1 week to 10 డేస్ అనేది పీరియడ్ అండి ఈ ఇటువంటి సర్జరీస్లో రికవరీ పీరియడ్ అన్నీ మంచిగా ఉంటే 7 to 10 డేస్ ఆఫ్ హాస్పిటల్ స్టేని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం సో అంటే నిన్న రిసెక్ట్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు మనం బవల్ లూప్స్ తీసేసిన తర్వాత బవల్ వాష్ అన్ని ఇచ్చినా కూడా కంటామినేషన్ అనేది ఉంటుంది ఆ కంటామినేషన్ ఉందా ఇన్ఫెక్షన్ రేట్ ఎలా ఉంటుంది అనే దానికి మనం బ్లడ్ కౌంట్స్ని చూసి చెప్పడానికి వీలవుతుంది సో ఆ బ్లడ్ కౌంట్స్ కూడా కొంచెం ఎలివేటెడ్గా ఉన్నాయి సో ఇన్ఫెక్షన్ తాలూకు సిమ్టమ్స్ ఉన్నాయి బట్ అది ఏ లెవెల్ వరకు ఉంటుందని మనం ఎవ్రీడే మానిటర్ చేస్తుండాలి ఎవ్రీడే ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము సో అందుకనే ఇంకా 3 to 4 డేస్ ఐసీయూలోనే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాము ఎంటైర్ రికవరీ ప్రాసెస్ అంటే హాస్పిటల్లో మెయిన్ ఐసీయూ అవర్ ప్లాన్ ఈజ్ ద డే 1 నుంచి
4 to 5 days వరకు ఇంటెన్సివ్ కేర్ లో ఉంటాము తర్వాత పేషెంట్ కి ఉన్నటువంటి మల్టిపుల్ డ్రెయిన్ లైన్స్ పోలీస్ క్యాథెటర్ తర్వాత ఇన్ఫెక్షన్ తాలూకు ఏం లేదు సింప్టమ్స్ అనేది బ్లడ్ కౌంట్స్ బట్ అన్నిటిలో నార్మలైజ్ అయిపోయి హిమోగ్లోబిన్ మెయింటైన్ అవుతూ బీపీ షుగర్ అన్ని సరిగా మెయింటైన్ అవుతే 5 days తర్వాత వారిని సింగిల్ రూమ్ లోకి షిఫ్ట్ చేస్తారు రూమ్ లోకి షిఫ్ట్ చేసిన తర్వాత అట్లీస్ట్ మినిమం ఒక 3 to 4 days రూమ్ లో అబ్జర్వేషన్ ఉంటారు సో 1 week to 10 days ఇలాంటి మేజర్ ఆపరేషన్స్ కి హాస్పిటలైజేషన్ ఉంటుంది తర్వాత వారిని పంపించిన తర్వాత మళ్ళీ రివ్యూ ఆఫ్టర్ వీక్ అంటే 15 days తర్వాత సూచర్ రిమూవల్ అవన్నీ చేస్తాము సో దాని తర్వాత కండిషన్ అంటే ఆయన యాక్టివిటీని బట్టి అంటే పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది బికాజ్ ఈజ్ 59 ఇయర్స్ ఓల్డ్ ఏజ్ తాలూకు తర్వాత కత్తి పోటు అంటే సింగిల్ ఇంజురీ లాగా ఉంటుంది కానీ మనం రిసెక్షన్ చేసినటువంటి పార్ట్ పెద్దది 15-20 సెంటీమీటర్స్ మనం బవల్ లూప్ని తీసిన తర్వాత జాయింట్ చేసిన ఏరియా లీకేజ్ లేకుండా ఉండి అబ్డామిన్ బాగా ఉండాలి ఇన్సైడ్ ఏమి ఇన్ఫెక్షన్ లేకుండా ఉండాలి ఇంటెస్టైన్స్ లోపల మొబిలిటీ స్టార్ట్ కావాలి సో మూమెంట్ స్టార్ట్ అయిపోతే ఫ్లాటస్ పాస్ చేయడం అదన్నీ ఉంటే పేషెంటు బెటర్ రికవరీగా చెప్పవచ్చు సో అందుకనే ఈరోజే ఇంకా బెటర్ అయిపోయినట్టని చెప్పడానికి లేదు డెఫినెట్గా ఇస్ అ మేజర్ ఆపరేషను పార్ట్ ఆఫ్ ది ఇంటెస్టైన్ తీసేయడము అనెస్టమోజ్ చేయడం అనేది ఇస్ అ బిగ్ సర్జరీ సో 4 to 5 days తర్వాతనే మనం ఆయన ఒక 50% వరకు బెటర్ రిస్క్ నుంచి బయటకు వచ్చినా చెప్పగలుగుతాం సో అప్పటి వరకు మీకు ఎవ్రీడే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది వారికి ఉన్నటువంటి అబ్డామిన్లో ఇంజురీ తాలూకు ఫ్లూయిడ్స్ రావడానికి బయటికి రావడానికి ఉన్నటువంటి డ్రైన్స్ కూడా చెక్ చేయడం జరిగింది డ్రైన్స్ 20 ml వరకు కలెక్షన్ కూడా ఉంది డ్రైన్స్లో బీపీ మెయింటైన్ అవుతుంది వారి ఆరోగ్యము ఇప్పుడే నిలకడగా ఉందని చెప్పడానికి కష్టము ఎందుకనంటే ఆపరేషన్ తర్వాత ఫస్ట్ పోస్ట్ ఆప్ డే రోజు బ్లడ్ సెల్స్ కౌంట్స్ అవన్నీ కూడా కొంచెం ఎలివేటెడ్గా ఉన్నాయి ఈ పరిస్థితులలో పేషెంటు ఇంకా కొద్ది రోజులు ఐసీయూలోనే మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వీరికి మినిమం ఇంకా 3 to 4 days ఇంకా ఎమర్జెన్సీ వార్డులోనే అబ్జర్వేషన్లో ఉండాలని డాక్టర్ ప్రసాద్ బాబు గారు క్రిటికల్ కేర్ టీమ్ అండ్ సర్జికల్ టీమ్ అందరూ కూడా డిసైడ్ చేయడం జరిగింది డాక్టర్ ప్రసాద్ బాబు గారు మీకు పేషెంట్ కండిషన్ని డీటెయిల్గా వివరిస్తారు ప్రసాద్ బాబు సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ నిన్న ఆల్రెడీ మీడియా మిత్రులందరికీ ప్రభాకర్ రెడ్డి గారి హెల్త్ గురించి జరిగిన సర్జరీ గురించి ఆల్రెడీ మీకు వివరించడం జరిగింది నిన్న సర్జరీ తర్వాత మనం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మేనేజ్ చేస్తూ ఉన్నాము ప్రస్తుతానికి ఆయన